ఆ లోకరక్షకుడు ఏం చేయడానికి లోకానికి వచ్చాడు? నశించిన వారిని వెతకి రక్షించడానికి వచ్చాడు. నరకానికి పోవలసిన మనిషిని పరలోకానికి తీసుకువెళ్ళడానికే వచ్చాడు. ఈ లోకంలో చాలామంది దేవుళ్ళుగా, దేవతలుగా పరిగణించబడుతున్నారు. దేవుళ్ళుగా, దేవతలుగా పిలవబడుతున్నారు. మనుషులు కూడా దైవ స్వరూపులుగా, దేవులుగా పిలవబడుతున్నారు. కానీ అసలు దేవునికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి? మీరు ల్యాండ్ ఫోన్ను పట్టుకొని, సెల్ ఫోన్ అంటారా, ల్యాండ్ ఫోన్ను పట్టుకొని మొబైల్ ఫోన్ అంటారా? అనరు. ఎందుకని? ల్యాండ్ ఫోన్ ల్యాండ్ ఫోనే, మొబైల్ ఫోను మొబైల్ ఫోనే. ఒప్పుకుంటారా? రేడియోని పట్టుకొని వాచ్ అంటారా? వాచ్ని పట్టుకొని కళ్ళజోడు అంటారా? కళ్ళజోడ్ని పట్టుకొని ఏమంటారు చెప్పండి? చొక్కా అంటారా? అనరు. ఎందుకని? ఒక వస్తువుని పేరు పెట్టి పిలవాలి అంటే ఆ వస్తువు ఏ పేరుతో పిలవబడుతుందో దానికి తగిన లక్షణాలను కనపరచాలి. అంతేనా? సెల్ ఫోన్ అని పిలువబడుతుంది, సెల్ ఫోన్కు ఉండాల్సిన లక్షణాలు ఏమిటి? అది ఫోన్ చేయగలగాలి, నువ్వు మాట్లాడే అటువైపు వాళ్ళకి వినిపించేటటువంటి ఫెసిలిటీ ఉండాలి. అటువైపు వాళ్ళు మాట్లాడుతుంటే ఇటువైపు నీకు వినిపించాలి, డైల్ చేయడానికి ఫెసిలిటీ ఉండాలి, దానికి వినడానికి లోపల మైక్ ఉండాలి. ఒకటి కాదు, సిగ్నల్స్ని రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉండాలి, దాంట్లో బ్యాటరీ ఉండాలి, స్క్రీన్ ఉండాలి. ఇవన్నీ ఎప్పుడైతే మీరు చూస్తారో దాన్ని ఇది సెల్ ఫోన్ అంటారు. రేడియో పనిచేస్తుంది కాబట్టి రేడియో అన్నారు. ఈ వాచ్ని చూసి, ఇది వాచ్ అన్నారు. ఎందుకని? ఇది సమయాన్ని సూచిస్తుంది కనుక దీన్ని వాచ్ అన్నారు. చొక్కాని చొక్కా అన్నారు, గ్లాసెస్ని గ్లాస్ అన్నారు. మరి దేవుణ్ణి దేవుడు అనాలంటే దేవుడిలో కనిపించవలసిన లక్షణాలు కనిపించాలి. సెల్ ఫోన్ లక్షణాలు కనిపించకపోతే సెల్ ఫోన్ అంటారా? మీరే చెప్పాలి. మీరు చేతికి పెట్టుకున్న వాచ్లో వాచ్ కనపరచవలసిన లక్షణాలు కనిపించకపోతే వాచ్ అంటారా? మీరే చెప్పాలి. కంప్యూటర్లో కంప్యూటర్ అని పిలవబడడానికి కావలసిన లక్షణాలు లేకపోతే కంప్యూటర్ అంటారా? మీరే చెప్పాలి. దేవుడిలో కనిపించవలసిన లక్షణాలు కనిపించకపోతే దేవుడు అంటారా? మీరే చెప్పాలి. ఆ వస్తువు తాను కనపరుస్తున్న లక్షణములను బట్టి దానికి ఒక పేరు పెట్టబడింది. దేవుడు తాను కనపరుస్తున్న లక్షణాలను బట్టి దేవుడుగా పరిగణించబడతాడు. ఇంతకీ దేవుడిలో ఉండవలసిన లక్షణాలు ఏమిటి? మొదటిగా ఆయన పరిశుద్ధుడు. ఎవరు? పరిశుద్ధుడు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరము లేనివాడు దేవుడు. ఎవరు దేవుడు? పరిశుద్ధత కలిగిన వాడే దేవుడు. రెండు, ఎవరు దేవుడు? ఈ సర్వాన్ని సృష్టించిన వాడే దేవుడు, సృష్టికర్త. ఎవరు దేవుడు? మరణము లేనివాడే, నేటికి సజీవముగా ఉన్నవాడే దేవుడు. ఎవరు దేవుడు? మనిషిని మనస్ఫూర్తిగా ప్రేమించేవాడే, ప్రేమ స్వరూపే దేవుడు. ఎవరు దేవుడు? అంతటా ఉన్నవాడు, సర్వంతర్యామి అయినవాడు. ఎక్కడైనా ఉండాల్సిందే, అన్ని చోట్ల ఉండేవాడే దేవుడు. ఎవరు దేవుడు? పాపిని పరలోకానికి తీసుకుని వెళ్ళగలిగిన వాడే దేవుడు. మనలో చాలామంది దేవుడు దేవుడు అంటారు, కానీ ఒక రాష్ట్రాన్ని విడిచిపెట్టి మరొక రాష్ట్రానికి వెళ్ళి ఆ ప్రజలకు ఈ దేవుడు గురించి తెలుసా అంటే, ఆయన మీ దేవుడు అయి ఉంటాడు, మా దేవుడు వేరే, అతను మా ఊర్లో ఉన్నాడని చెప్పంటారు. నేను కించపరచటం లేదు, కానీ సృష్టి అంతటిని సృష్టించిన దేవుడు ఒకడే,
ఆయన ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నవాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు.